చాలా చక్కటి చిట్కాతో ఆడవాళ్ళు చేతులు కాల్చుకోకుండా ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా వడలు తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. పప్పులు నానబెట్టుకోకుండా మినప్పప్పు లేకుండా వడలు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు అటుకుల్ని శుభ్రంగా 2 సార్లు కడగాలి. అటుకుల్ని శుభ్రంగా కడిగి ఆ నీళ్లు వంచేసుకున్న తర్వాత మళ్ళీ అటుకుల్లో కొంచెం నీళ్లు ఉండేటట్లుగా చూసుకోండి. ఆ నీళ్లు వంచేసుకొని చూస్తున్నారుగా, ఈ విధంగా కొంచెం నీళ్లు ఉండేలా చూసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత అటుకులు చక్కగా నీటిని పీల్చుకొని ఈ విధంగా పొడిగా తయారవుతాయి. ఇప్పుడు ఈ అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకుందాము. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదండి, ఈ రవ్వను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి. పెరుగును కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీరతో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలి. 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. 1/2 చెంచా వరకు వంట సోడా కూడా వేసుకోండి. వంట సోడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకో. ఇప్పుడు పిండిని మనం వడల పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. ఈ వడలు అనేవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండీలోకి నూనె వేసుకోండి. ఇక్కడ మనం వడలు వేయటానికి చేతులు కాల్చుకోకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి. ఈ విధంగా మనకి జల్లెడది ఉంటుంది కదా బుట్ట అనేది. ఇప్పుడు దీనిపైన వెనకమాల పిండి పెట్టేసుకొని ఈ విధంగా వడల్లాగా తయారు చేసుకొని చక్కగా నూనెలో వేసుకొని వేయించుకోండి. మొదటిసారి చేసే వాళ్ళకైనా వడలు త్వరగా తయారు చేసుకోవాలి, చేతులు కాలకుండా అనే వాళ్ళకు కూడా ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడింది. ఎన్ని వడలు చేయాలన్నా సరే ఎంత ఎక్కువ నూనె బాండీలో ఉన్నా కూడా ఈ విధంగా ఈ గరిటె సహాయంతో కనుక వడలు తయారు చేసుకుంటే చాలా రౌండ్గా వస్తాయి, చాలా త్వరగా అయిపోతాయి. అలాగే చేతులు కూడా అసలు కాలవండి. కాకపోతే ఈ జల్లెడ గరిటెకి పిండి అనేది పైన పెట్టుకునేటప్పుడు కొంచెం నూనె రాసుకొని పిండి పెట్టుకుంటే మీకు చక్కగా బాండీలోకి వడ అనేది సపరేట్ అయిపోతుంది గరిటె నుంచి. మరి ఇక్కడ నేను కాంబినేషన్గా ఈ వడలకి పచ్చి టమాటాలు తొక్కుడు పచ్చడి ఉంటుంది కదా అది తీసుకున్నాను. మరి మీ అందరికీ ఈ చిట్కాతో తయారు చేసుకున్న ఈ వడల రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.